हेलो फ्रेंड्स इप्पुडु मनं ఢిల్లీలోని ఫేమస్ కట్టడమైనటువంటి కుతుబ్ మినార్ ని చూడబోతున్నాం మనం ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకరాయితో కట్టిన కట్టడాల్లో చాలా సుందరమైనది ఇది మన భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్నది ఇది ఇటుకలతో నిర్మించబడిన ఎత్తైన కట్టడాల్లో ఇదే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నది దీనిని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించడం జరిగింది మనం ఇలా చూసుకుంటూ ముందుకు సాగుతుంటే ఇక్కడ మనకి ఎదర ఒక మసీదు ఉద్యానవనాలు పెద్ద పెద్ద చెట్లతో ఎంతో ఆహ్లాదభరితమైన చల్లని వాతావరణం మనకి ఇక్కడ కనపడతాయి మనం ఇక్కడ లోపల టికెట్ తీసుకొని కౌంటర్ లో లోపలికి వెళ్ళాల్సి వస్తుంది మనకి ఇండియన్స్ కి అయితే 50 రూపాయల టికెట్ లోపల వెళ్ళడానికి అది ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు మనం లేకపోతే కౌంటర్ లో కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనం లోపల వెళ్ళేటప్పుడు మనకి పురాతనమైన ఎన్నో కట్టడాలు పక్కన చిన్న చిన్న కనబడతాయి ఈ మసీదులు కావచ్చు ప్రార్థనా స్థలాలు కావచ్చు ఎన్నో ఉంటాయి ఈ కట్టడాన్ని చూస్తాకి వచ్చేవాళ్ళు చాలా మంది విదేశీయులు ఉంటారు మన భారతదేశం వాళ్ళు కూడా ఎక్కువగానే ఈ కట్టడాన్ని చూస్తాకి వస్తుం జరుగుతుంది ఈ కుతుబ్ మినార్ కట్టడం గురించి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నవి నేను వాటి జోలికి పోకుండా అన్నిటికంటే ఎక్కువగా ప్రచారంలో ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం ఇక ఈ కట్టడం కట్టిన వారు ఎంతో నైపుణ్యం ఉన్న వారు అయితే తప్ప ఇలాంటి కట్టడాలు కట్టడానికి పరిగెరారు వాళ్ళు ఎంతో అనుభవంతో ఉన్నవాళ్ళే ఇలాంటి కట్టడాలు కడతం జరుగుద్ది ఈ కుతుబ్ మినార్ కట్టడం అనేది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి గాంచిన కట్టడం ఇది దీని పక్కన ఉన్న కట్టడాలు కూడా చాలా పురాతనమైన కట్టడాలు ఇవి మనకి చాలా పసుపటంగా తెలుస్తాయి ఈ కట్టడాలు ఏదో 400-300 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలలాగా ఉండవు అంతకంటే ఎక్కువ పురాతనమైన కట్టడాలు ఇక్కడ మనకి కనబడతం జరుగుద్ది ఇది ఢిల్లీలోని మెహరౌలీ అనే ప్రాంతంలో ఈ కుతుబ్ మినార్ అనేది ఉంది ఇది దీన్ని పాత బస్తీ అని కూడా అంటారు ఇది పాత ఢిల్లీ అన్నమాట ఇది పాత ఢిల్లీలోనే ఈ కట్టడాలు ఉన్నాయి గైడ్ చెప్పేదాని గురించి మనకి ఏమర్థం అవుతుందంటే ఇది పృథ్వీరాజ్ మీద గోరి సాధించిన విజయానికి గుర్తుగా కుతుబుద్దీన్ ఐబక్ ఇమినార్ కట్టడని ఈ మినార్ కట్టాడని ఇక్కడి గైడ్స్ చెప్పే స్టోరీ అన్నమాట ఇవే కాకుండా ఈ కట్టడం మీద ఇంకా చాలా స్టోరీలు మనకి ప్రచారంలో ఉన్నాయి దీని లోపల భాగంలో మనం చూసుకుంటే ఇది కనబడేదే కుతుబ్ మినార్ ఇది చాలా ఎంత ఎత్తుగా ఉందో మనకి చూస్తేనే అర్థమవుతుంది కొన్ని సంవత్సరాల క్రితం ఈ కట్టడం పైకెక్కి కొంతమంది స్టూడెంట్స్ దూకి చచ్చిపోయారని చెప్తున్నారు ఇక్కడ అప్పటి నుంచి ఈ కట్టడం పైకి ఎక్కడానికి బంద్ చేసినట్టు చెప్తున్నారు పైన విమానం ఎంతో సుందరమైన ఉద్యానవనాలతో మంచి క్రాఫ్ట్ చేసినటువంటి చెట్లతో చాలా అందంగా కనబడుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఎవరైనా సరే ఇలా పార్కులకు వస్తే ఫోటోలు దిగడంలో నిమగ్నం అయిపోతారు ఇక్కడ ఈ సూచిక బోర్డులు కూడా మనకి చాలా బాగా కనబడుతున్నాయి ఇక్కడ ఇది ఏది ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు ఏంటనేది ఇక్కడ వీళ్ళు టూరిజం వాళ్ళకి అర్థమయ్యేటట్టు బోర్డులు కూడా పెడతాం జరిగింది ఇక్కడ ఏ ఏ ప్లాన్లు ఉన్నాయి ఏంటనేది కూడా మనకి ఇక్కడ ఈ బోర్డుల వల్ల మనకి చూసుకొని వెళ్తాం మంచిది ఎందుకంటే మనం ఏది ఎక్కడ ఉన్నది ఎవరు ఏది కట్టారు ఎప్పుడు కట్టారు అనేది స్పష్టంగా తెలియడానికి మనకి ఆస్కారం ఉంటుంది ఇక మనం ఇవన్నీ చూసుకొని ఎదురుగుండా వెళ్తే మనకి ఇదంతా ఇంగ్లీష్లో హిందీలో రాసి ఉంటుంది ఇది మొత్తం మనకి అక్కడ కనిపించే ప్లాన్ అన్నమాట ఇది ఈ ప్లాన్ మనకి ఎక్కువ అర్థం కాదు కాకపోతే తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే చూసుకుని వెళ్ళడం మంచిది ఇక్కడ చూడండి వీళ్ళందరూ
ఆంగ్లేయులు వీళ్ళే ఎక్కువ కనబడతారు మనకి ఇక్కడ. ఇక మనం ఇలా చూసుకుంటూ ఎదురు సాగితే ఆ కనిపించేదే ఎదురుగుండా ఉద్యానవనాలు మరియు కుతుబ్ మినార్ చుట్టుపక్కల ఉండే కట్టడాలు మనకి ఇక్కడ నుంచి చాలా బాగా కనపడుతున్నాయి. ఇలా ఈ కట్టడాలు చూసుకుంటూ మనం ఎదరికి సాగిపోతూ ఇక్కడ ఉన్నవన్నీ మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అసలు ఈ కట్టడాలు ఏంటో వెరైటీగా ఉండేవి చూస్తుంటే, ఇది మనకి కుతుబ్ మినార్ యొక్క ముఖద్వారము. మనకి ఇక్కడ ఎదురుగుండా ఒక గేట్ కూడా కనపడుతుంది, కుతుబ్ మినార్ లోపల వెళ్ళే గేట్ అది. కాకపోతే అక్కడ మనకి ప్రవేశం లేదు. లోపల కనుక వెళ్తే 360 మెట్లు ఉన్నాయట. ఇక్కడ ఈ 360 మెట్లు 1 సంవత్సరంలో వచ్చే రోజులు అంటున్నారు. ఇది గ్రహాల సంఖ్యను తెలియజేయడానికి ఒక పురాతనమైన సైన్స్ ఈ కట్టడంలో దాగి ఉన్నదని కొంతమంది చెప్తున్నారు. ఈ కుతుబ్ మినార్ నీడ ప్రతి సంవత్సరం జూన్ 22న భూమి మీద పడదాం. అంటే ఇది తీరు ఎంత వైజ్ఞానం ఖుషి కట్టిన తీరులో దాగి ఉన్నదో మనకి తావతాలి. ఇవన్నీ చుట్టూ చుట్టుకుంటే చూసుకుంటూ వెళ్తే మనకి విరిగిపోయిన పాత కట్టడం స్థానంలో మళ్ళీ కొత్త కట్టడాలు కడతం జరిగింది. ఇవన్నీ ఇది నేను ఒక 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఈ కట్టడాలని అప్పుడు కడుతున్నారు. కుతుబ్ మినార్ కూడా అప్పుడు ఏవో రిపేర్లు ఉంటే చేస్తున్నారు. కుతుబ్ మినార్ 2 సార్లు భూకంపాలకి ఎదుర్కొందని నేను విన్నాను. అది ఆయా కాలాల్లో అక్కడ ఉన్న రాజులు దీనికి మరమ్మతులు చేశారంట. ఆంగ్లేయుల కాలంలో కూడా ఒకసారి ఇది భూకంపానికి గురైతే వాళ్ళు కూడా దీనికి మరమ్మతులు చేసినట్టు చరిత్ర చెప్తుందని అంటున్నారు. ఇవన్నీ రకరకాలుగా మనం ఎటు నుంచి చూసినా ఈ కుతుబ్ మినార్ చక్కగా మనకి కనులు విందుగా కనపడుతుంది. మన అలా ఇవన్నీ చూసుకుంటూ పోతే ఈ రకరకాలైనటువంటి ఈ కట్టడాలు ఎప్పుడో పురాతనమైన కట్టడాలు ఇవి మనకి ఇప్పుడు చూడటానికి ఎంతో ఆశ్చర్యకరంగా కనబడతాయి. అప్పుడు 60% అన్న వెళ్ళిపోయి ఉంటాయి, మనకి 30-20% మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకుంటాకి. ఇది కూడా పురావస్తు శాఖ వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం మూలాన ఇవి మనకి ఇప్పుడు దాకా మిగిలి ఉన్నాయి. ఇవి ఇంకా మనం ఇక్కడ చూస్తుంటే ఇది చూడండి, ఇది కుతుబ్ మినారు అటు ఇటు కనబడుతున్న కట్టడాలు ఇవి. ఇవన్నీ మళ్ళీ మనకి లేటెస్ట్గా కట్టిన లాగానే ఉన్నాయి. అంటే అప్పటి ఉన్న ప్రకారంగానే ఇవి మళ్ళీ మనకి కట్టి ఇలా నిల్చోబెడతాం జరిగింది. కుతుబ్ షాహి వంశీలు యొక్క పేరు మీద ఇది మనకి కట్టడం జరిగిందని తెలుస్తుంది. ఇకపోతే ఇక్కడ మనకి ఇనుప స్తంభం ఒకటి ఉంటుంది. ఆ ఇనుప స్తంభం ఏంటంటే అప్పుడు పురాతనమైన ఇనుప శాస్త్రం మన భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందడానికి కారణమైనటువంటి ఆ ఇనుము, అప్పటి ఇనుముతో తయారు చేసిన ఆ ఇనుప స్తంభం ఇక్కడ ఒకటి ఉంది. అదేమో 30 సంవత్సరాల క్రితం అది దాన్ని ముట్టుకునిచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు దానికి ఆ స్తంభానికి ముట్టుకునివ్వట్లేదు. ఆ ఇనుప స్తంభం కూడా మంచి చరిత్ర కలిగింది. అన్ని సంవత్సరం కొన్ని 100 సంవత్సరాలైనా అది ఇప్పటి వరకు తుప్పు పట్టకుండా అలాగే నిలబడి ఉంది. ఈ పరుగు దాన్ని వెనక నుంచి వాటేసుకుని మన 2 చేతులు వెనక తగిలితే అదృష్టంగా భావించేవాళ్ళు.
కానీ ఇప్పుడు ఆ ఇనుప స్తంభం దగ్గరికి మనకి వెళ్ళనివ్వట్లేదు. దాని చుట్టూరా ఒక కంచెలాగా కట్టేసి గోడలు కట్టడాలు మనం దూరం నుంచి చూసుకునేటట్టే చూపిస్తున్నారు. ఇక్కడ అనేక మతాల యొక్క సాంస్కృతిక వారసత్వ కట్టడాలు మనకి ఎన్నో కనబడతాయి. ఇక్కడ ప్రార్థనా స్థలాలు కానీ మసీదులు కానీ ఎన్నో విధాలైనటువంటి కట్టడాలు మనకి. మరి ఈ కట్టడాలు వేరే చోటనే తెచ్చి ఇక్కడ పెట్టారా లేకపోతే ఇక్కడే కట్టారా అనేది మనకు తెలీదు. ఇది నేను చెప్పిన ఇనుప స్తంభం ఇదే. ఈ ఇనుప స్తంభం చాలా పురాతనమైనది. ఇన్ని సంవత్సరాలైనా ఈ ఇనుప స్తంభం ఇప్పటి వరకు తుప్పు పట్టలేదంటే అప్పటి మన లోహ పరిజ్ఞానానికి విజ్ఞానానికి ఇది ఒక చెప్పుకోవడానికి మనకి మిగిలింది. ఈ ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఈ కుటుంబాలు అతి పురాతనమైన ఈ ఇటుకిరాయితో కట్టబడిన ఎత్తైన పురాతనమైన కట్టడాన్ని చూసుకుంటూ మనం ఈ చుట్టుపక్కల తిరిగి ఈ కట్టడాల గురించి మనం చెప్పుకుంటూ పోతే ఒకరోజు సాల్దు. అందుకని మనకి మీకు ఇంపార్టెంట్ అయిన కొన్ని కట్టడాలు మాత్రమే నేను చూపెడుతున్నాను. ఇవన్నీ మళ్ళీ మన ప్రభుత్వం వారు మళ్ళీ నూతనంగా పాతవి ఎలా ఉన్నాయో అలాగా యాజ్ ఇట్ ఈస్గా మనకి కట్టి ఇక్కడ నిలబెట్టినట్టు ఉన్నాయి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఈ మంచి గొప్ప పనితనం గల వాళ్ళే ఇలాంటి కట్టడాలు కడతారు. చేయి తిరిగిన మేస్త్రులు అప్పటి మేస్త్రులు మనకి ఈ కట్టడాలు కట్టినట్టు కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఇనుప స్తంభం పక్కన అప్పటి పాలకుల యొక్క వారసులు కానీ మరి ఆ పాలకుల యొక్క కానీ సమాధులు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఇక్కడ ఇయే కాదు, ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో సమాధులు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, మరి చాలా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. వీటిని ఆంగ్లేయులు పరిశోధనలు చేస్తున్నట్టున్నారు. పరిశోధన చేసి ఇవి ఎప్పుడు కట్టారు, అసలు దేంతో కట్టారు, ఎలా కట్టారు, ఏంటనేది వాళ్ళు ఎక్కువగా దీని మీద రీసెర్చ్ చేస్తాకి వస్తారని మనకు తెలుస్తుంది. ఈ చూడండి ప్రకారాలు, ఇక్కడ రెండు సమాధులు ఉన్నాయి. ఈ సమాధులు మరి అప్పటి పాలకులు అని చెప్తున్నారు. మరి అది నిజమా కాదా అనేది మనకు తెలీదు. ఈ ఇనుప స్తంభం సరౌండింగ్ అన్నమాట. ఇది పురాతనమైన ఇనుప స్తంభం. ఇక్కడ మరి ఇది కుతుబ్ మినార్ కంటే ముందలదా లేకపోతే కుతుబ్ మినార్ కట్టిన తర్వాత అనేది మనకు తెలీదు. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి. ఇవన్నీ అప్పటి విషయాలు తెలియజేసే శాస్త్ర లీఫీలు అన్నమాట. హిందీలో ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇది చూడండి, ఇది అప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో టెంటూస్ దగ్గర కనపడే ఆకారాలలాగా ఉన్నాయి. ఇక్కడ సౌండ్ కూడా ఇక్కడ లోపల మాట్లాడుకుంటే రీసౌండ్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ చూడండి పురాతన మసీదులు. ఇవన్నీ తిరిగి చూడాలంటే క్లుప్తంగా చెప్పాలంటే మనకి ఒక్కరోజు పడుద్ది. ఒక్కరోజు లోపల అయ్యే పని కాదు. ఈ తిరగడానికి కానీ ఇవన్నీ చూపిస్తాయి. ఎక్కువగా మనకి ఇక్కడ చాలా పురాతనమైన కట్టడాలు కనబడుతున్నాయి. ఇవి చూసుకుంటూ మనకు ముందుకు సాగితే ఎంతో అందమైన ఉద్యానవనాలు, పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిల రావాలతో మనకి ఎంతో ఆహ్లాదభరితంగా ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ పక్కనే మనకి ఒక దర్గా కూడా ఉంది. మరి ఆ ఈ పాలకుల యొక్క గురువు గారి దర్గా అయి ఉంటుంది. అది దాని ద్వారం కూడా చాలా చిన్నగా ఉంది. మనం వంగుని లోపలికి వెళ్తేనే వెళ్ళగలం. ఆ ద్వారం కూడా మీకు చూపిస్తాను ఎదురుంది చూడండి.
ఈ చూడండి ఈ కట్టడం ఇదే నేను చెప్పిన లోపల దర్గా అంటే సమాధి అన్నమాట అది ఈ పాల్గొల యొక్క గురువుల యొక్క సమాధి అయి ఉంటుంది చూడండి ద్వారం ఎంత చిన్నగా ఉందో చాలా ఒంగొని వెళ్ళాల్సి వస్తుంది ఈ కట్టడాల మీద అరబ్బీ లీఫీలో రాసుండే ఈ కుతుబ్మినార్ మీద కూడా అరబీ లీఫీలోనే అరబీ భాషలో ఖురాన్ యొక్క పంక్తులు రాసి ఉన్నాయి మనకి ఇది చూడండి లోపల ఇది సమాధి ఉంది మరి ఈ పాలకుల గురువుల సమాధి అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఈ ద్వారాలు ఈ కట్టడాలు ఇంకా మనకి మిగిలి ఉంది అంటే అది మన మన అప్పటి నాగరికత మనకి చూసుకుంటాకి మన అదృష్టంగా భావించుకోవాలి ఇది చూడండి అప్పటి విషయాలు ఇక్కడ మొత్తం క్లుప్తంగా రాస్తుండేవి ఇది ఫోటో ఇది తీసుకొని ఎవరైనా కావాలంటే క్లుప్తంగా చదువుకోవచ్చు హిందీ ఇంగ్లీష్ రెండు భాషల్లో మనకి ఇక్కడ రాస్తం జరిగింది అసలు ఈ కట్టడాన్ని ఎప్పుడు కట్టారు ఏంటనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఇది 1193లో మొదలుపెట్టి 1199లో పూర్తి చేశారని సమాచారం మనకి చెప్తున్నారు ఇక్కడ గైడ్స్ ఆ లెక్కన ఇది ఎన్ని సంవత్సరాలు పాతదో మనం బేరీ చేసుకొని అర్థం చేసుకోవచ్చు ఇది ఎన్నిసార్లు భూకంపాలు వచ్చినా ఎన్ని పిడుగులు పడినా కానీ ఇంకా మన కోసం ఇలా చూసుకుంటానికి మిగిలిందంటే అది నిజంగా మన అదృష్టం అని భావించుకోవాలి చలో 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 సరే ఫ్రెండ్స్ మనకి ఇక బస్ టైం కూడా అవుతుంది బస్సుడు మనకి రమ్మని కేకేస్తున్నాడు టూరిజం బస్సుడు గబగబా చూసుకుంటూ మనం ముందుకు సాగుదాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్బటన్ నొక్కండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి జై హింద్ శుభ్ర హయాత్ థ్యాంక్ యూ